ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి ఆర్మూర్లో మొత్తం 99 పోలింగ్ స్టేషన్లకు గాను మున్సిపల్ పరిధిలో మరియు గ్రామాలలో కలుపుకొని టోటల్ మనకు 94,930 మంది ఓటర్స్ ఎన్రోల్ అయి ఉన్నారు. అందులో ప్రస్తుతం ఏదైతే ఆధార్ అనుసంధానం చేయాల్సిన కార్యక్రమం నడుస్తుందో దాంట్లో భాగంగా టోటల్ 99 మంది బిఎల్ఓస్ వాళ్ళ యొక్క పోలింగ్ బూత్ల పరిధిలో డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేస్తూ పోలింగ్ బూత్ల పరిధిలో తిరుగుతూ 6B ఫామ్లో ఆధార్ కార్డు ఎలక్షన్ చేసుకొని దాన్ని ఓటర్ కార్డుకు అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో ఇప్పటి వరకు ఆర్మూర్కు సంబంధించి మనము 61% వరకు ఆధార్ ఎన్రోల్మెంట్ కంప్లీట్ చేయగలిగినాము. అంటే 61% అంటే ఆల్మోస్ట్ 58,350 ఓటర్ కార్డులకు ఆధార్ అనుసంధానం కంప్లీట్ చేయడం జరిగింది. మిగతా వాటికి సంబంధించి సంబంధిత అంటే మన మున్సిపాలిటీ ఏరియాలో అయితే ఆర్పీలు రిసోర్స్ పర్సన్స్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాళ్ళు అండ్ మున్సిపాలిటీ సిబ్బంది జూనియర్ అసిస్టెంట్లు అలాగే అంగన్వాడీ టీచర్లు అండ్ గ్రామాలలోకి వచ్చేసరికి పంచాయత్ సెక్రటరీలు అక్కడున్న అంగన్వాడీ టీచర్లు ప్లస్ కారోబార్లు వీళ్ళందరూ కూడా బిఎల్ఓ విధులు నిర్వహిస్తున్నారు. అఫీషియల్గా వీళ్ళని బిఎల్ఓస్గా అపాయింట్ చేయడం జరిగింది. వీళ్ళ సమక్షంలో ఆధార్ ఎన్రోల్మెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఇంకా ఎవరైతే తమ యొక్క ఆధార్ కార్డులు అనుసంధానం చేసుకోలేదో వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే మా సంబంధిత బిఎల్ఓస్ మీ గ్రామంలో కానీ మీ మున్సిపల్ పరిధిలో కానీ మీ బిఎల్ఓస్ ఎవరనేది అందరికి అవగాహన ఉన్నది. దయచేసి వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు కానీ లేదు మీరు కానీ స్వచ్ఛందంగా మీ యొక్క ఆధార్ కార్డు మీ ఓటర్ కార్డు మీ ఫోన్ నంబర్ కనుక వాళ్ళకి ఇస్తే వాళ్ళే వాళ్ళ ఫోన్లో ఒక యాప్ ఉంటుంది గరుడ యాప్, దాని ద్వారా వాళ్ళు మీ యొక్క ఆధార్ కార్డుని మీ యొక్క ఓటర్ కార్డుకు అనుసంధానం చేయడం జరుగుతుంది. దయచేసి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క ఆధార్ కార్డు అనుసంధానం మీరు చేసుకోగలిగితే భవిష్యత్తులో మీ ఓటు అనేది సెక్యూర్గా ఉండడం, మీ ఓటు జెన్యున్ ఓటు అని చెప్పి గుర్తించడం జరుగుతుంది. కాబట్టి అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియ ఇప్పటి నుంచి మనకు డిసెంబర్ జనవరి వరకు కొనసాగుతుంది. బట్ ఇప్పటికే మనం ఒక 61% పూర్తి చేసుకొని ఉన్నాం. స్థానికంగా ఉండకుండా ఏదన్నా పక్క ఊళ్ళలో ఉన్నారు, నిజామాబాద్లో ఉన్నారు, కానీ మా ఓటు ఇక్కడే ఉంటుంది, మేము ఇక్కడ ఉంచుకుంటామనే వాళ్ళు కూడా వాళ్ళకి సమాచారం ఇచ్చి వాళ్ళ ఆధార్ కార్డు తెప్పించి అనుసంధానం చేయగలిగితే రాబోయే రోజులలో 100% ఆధార్ అనుసంధానం చేసి 600 ఒక రికార్డు క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరు ప్రజలకు విజ్ఞప్తి, దీనికి సహకరించి మిగతా 39% ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసేందుకు సహకరించాలని కోరుతున్నాను.